ఈరోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో లక్ష్మీపురం ప్రజలు అతిసార వ్యాధితో దాదాపు 100 మంది దాకా ఇక్కడ వైద్యం కోసం వచ్చారు వాళ్ళను పరిశీలించడానికి పరమార్శించడానికి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఇక్కడ రావడం జరిగింది నిర్మల గారు నారాయణ గారు నేను మనం ఈ రోజు మేము పేషెంట్లను చూశాం పేషెంట్లను చూసే చాలా దుర్మార్గంగా ఈ కార్పొరేషన్ అధికారులు ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే లక్ష్మీపురం అనే ప్రాంతం అది కార్పొరేషన్ లో ఒక వార్డ్ లిమిట్ లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఏం చెప్తున్నారు నేను మొత్తం కూడా స్వచ్ఛమైన నీళ్ళు ప్రజలకు తాపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక్కడ కమిషనర్ గారిని గాని లేకుంటే ఆ ఏరియా కార్పొరేటర్ గాని లేకుంటే ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గాని నేను అడుగుతున్నా ఏం చేస్తున్నారు మీరు వందల మంది ప్రజలు నీళ్ళు దాగి కలుషిత నీళ్ళు దాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా లేకుంటే డబ్బులు వసూలు చేయడం తప్ప వేరే పని మీకు లేదా అన్నటువంటిది ఆలోచించాలని కోరుతా ఉన్నా ఏం చెప్తా ఉన్నారేడా ఆడ మొత్తం లక్ష్మీపురం హంద్రి ఉంది ఆ హంద్రిలో ఇసుక తోడొచ్చిన తర్వాత ఏం మురికి నీళ్లు పోయినాయో తెలియదు ఆ మురికి నీళ్లు తాగినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా 3 రోజుల నుంచి ఈడ మొత్తం కూడా తాగి ఈరోజు అస్వస్థకు గురవుతున్నారు ఇట్లా నీళ్లు వస్తున్నాయి వాసన వస్తుంది దుర్మార్గంగా ఉందని చెప్పి చెప్పిన తర్వాత కూడా కమిషనర్కి పట్టలే ఎందుకంటే కమిషనర్ చాలా ఆయనకు వసూళ్ళ రాజు తప్ప సేవ చేయడానికి ఇక్కడ రాలేదు ఎక్కడ సేవ చేస్తాడంటే ఎక్కడైతే రోడ్లు బాగుండాయో ఎక్కడైతే కలవర్ట్లు బాగున్నా అక్కడ పగలగొట్టడానికి కమిషన్లు బాగా వస్తాయని చెప్పి చెప్తున్నాడు అందుకోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు బాధ్యత ఎందుకు ఆ ఫిల్టర్ వాటర్ ఆ గ్రామానికి సప్లై చేయరు ఫిల్టర్ వాటర్ సప్లై చేయకపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ ఊరిలో పన్నులు వసూలు చేయట్లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పన్నులు కట్టట్లేదా ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు కదా ముక్కుపిండి పన్ను వసూలు చేసే బాధ్యత ఎప్పుడైతే కార్పొరేషన్కి ఉంటుందో నీళ్ళు అందించేటట్టు స్వచ్ఛమైన నీళ్ళు అందించేటి బాధ్యత కూడా కార్పొరేషన్ అధికారులకు ఉండాల వాళ్ళు చేయకపోతే వాళ్ళను చొక్కబట్టి పని చేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది ఎమ్మెల్యేది కార్పొరేటర్ది వాళ్ళిద్దరిది బాధ్యత మరి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత పరామర్శించడంలో ప్రయోజనం లేదు ఇప్పుడు ఏదో మెడికల్ క్యాంప్ పెట్టారామంటున్నారు సంతోషం అంటే చేతులన్నీ కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా ప్రజలు 3 రోజుల క్రితం చెప్తే ఏం నిద్రపోయినారా ఆ మాత్రం జ్ఞానం లేదా అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలి మొత్తం ఆ గ్రామంలో రెడ్ అలర్ట్ ప్రకటించాలి ప్రకటించి కర్నూలు మున్సిపాలిటీ నుంచి ఫిల్టర్ వాటర్ని అక్కడ పంపించాలి రా వాటర్ పోతుంది ఫిల్టర్ వాటర్ పోవట్లేదు కాబట్టి ఫిల్టర్ వాటర్ పంపించేటువంటి బాధ్యత ప్రత్యేకంగా యుద్ధ ప్రాతిపదికమైన పైప్లైన్ వేసి ఆరకం చేస్తే ఒక పెద్ద గ్రామం ఈ ప్రాంతంలో ఓ పెద్ద గ్రామంలో ఇట్లాంటి నీటి వసతి కూడా లేనటువంటి పరిస్థితి దుర్వాసన వచ్చేటువంటి నీళ్ళని తాగేట పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైంది అందుకోసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి మెరుగైన వైద్యం అందించాలి దాంతోపాటు అక్కడ తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది